ఎన్నడూ చూడలేము మేము 60 సంవత్సరం అవుతాడు నాకు ఈ చేపలు ఎక్కడ చూడలేము మేము ఇక చేపలు పట్టుకొద్దాం అని కెనాల దగ్గర నీళ్ళు తక్కువ ఉన్నది అలా పోతేమో ఇక వల్ల పెట్టి పెడితే చిన్నమామలు పడ్డాయి గిట్లాంటి రెండు పడ్డాయి దానికి ఏమో ముసలి మంగారు గిట్ల ముసలి గిట్ల అనుకొని భయపడి బయటికి వస్తే కప్ప కప్ప అని మేము అన్నాం మిగతా పిల్లలు కప్ప కప్ప అని వాళ్ళు చెప్తే ఏ కప్ప కాదు అది చేపలే చిన్నమామలే అని చెప్తే దాని మధ్యలో ఇవి రెండు ఇరికినాయి చూసే వరకు దాన్ని భయపడి బయటికి వచ్చినాం దాన్ని చూస్తే మాకు భయం అవుతుంది కొంతమంది ఏమో మంగారు మంగారు ముసలి అది అని అంటారు దాని భయం చూసి ఇక కెనాలు కూడా దిగకుంటే వల్ల దిప్పి బయటకు వచ్చినాం సార్ మేము డేవిల్ ఫిష్ అనేది మనకు సముద్రం నుంచి ఫ్రెష్ వాటర్ కు మైగ్రేట్ అవుతున్నది ఇది యాక్చువల్ గా ఎక్వేరియం చేప ఎక్వేరియం షాపులలోకి వెళ్తే ఇది చిన్న చిన్న చేపల రూపకంగా దొరుకుతుంది వీటిని సక్కర్ ఫిష్ అని కూడా అంటారు సక్కర్ ఫిష్ అంటే దీని మౌత్ గోడ కత్తుకొని అట్లా వేలాడుతూ ఉంటుంది ఇది యాక్చువల్ గా ఓషన్ అంటే సముద్రాలలో బతకాల్సిన చేప ఎక్కడైతే కృష్ణా గోదావరి రివర్స్ అక్క నుంచి అవి రివర్ కు ట్రాన్స్ఫర్ అయ్యి అక్క నుంచి ఈ మధ్య కాలంలో ఎక్కువ మన తెలంగాణలో ఈ డెవిల్ ఫిష్ అనేది బయటపడుతున్నది యాక్చువల్లీ ఇది తినదగిన చేప కాదు కానీ అది సెల్ఫ్ డిఫెన్స్ కోసం అనేది దానికి కొన్ని ముండ్లు అనేది రెక్కలలో ఏర్పడతాయి కాబట్టి వీటిని డెవిల్ ఫిష్ అంటారు ఇది దాదాపు 8 నుంచి 9 మీటర్ల పొడవు పెరుగుతుంది అది దగ్గర దగ్గర 70 నుంచి 80 కేజీల సైజ్ వరకు కూడా వస్తుంది ఇది అనుకోకుండా మన తెలంగాణలో నీటి వనరులలో ఈ మధ్యన చాలా స్ప్రెడ్ అయ్యి ఉన్నది చాలామంది ఇది మా దగ్గర కూడా తీసుకొచ్చి ఫిష్ యొక్క లాభాలు నష్టాలు ఏంటి అని అడుగుతున్నారు దీనివల్ల నష్టాలే ఉన్నాయి కానీ లాభాలు అయితే ఏం లేవు ఎందుకంటే ఇది ఎక్కువ చేపలను తినే అవకాశం ఉంటుంది ఏ చెరువులైతే మన కృష్ణా గోదావరి రివర్లతోటి లింక్ అయి ఉన్నాయో ఆ వాటిలలో ఎక్కువగా ఇవి కనబడుతున్నాయి ఇది మొబిలార్ మొబిలా అనే ఒక శాస్త్రీయ నామంతో పిలుస్తారు ఈ చేపను ఎక్కువ తినడానికి ఉపయోగించే పద్ధతిలో లేవు కానీ ఇది స్ప్రెడ్ అయితే బాగా అవుతున్నది ఇది మన బుర్క చేపల లాగానే ఇది కూడా ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నది కాబట్టి వీలైనంత వరకు వాటిని పట్టి బయటపడేయడమే బెటరు గోదావరి కృష్ణానదులు ఎక్కడైతే మీట్ అవుతుంటాయో అక్కడ నుంచి ఇవి మైగ్రేట్ అవుతున్నాయి యాక్చువల్గా ఇది ఎక్కువ సముద్రంలోనే బతకాల్సిన చేప కానీ మంచినీటికి కూడా అలవాటు పడి ఈ మధ్యన ఆ రివర్స్ నుంచి ఎదురెక్కుతూ వస్తూ వర్షాలప్పుడు ఎప్పుడైతే నదీ నీరు మరియు చెరువు నీరు ఎక్కడైతే మిక్స్ అవుతున్నాయో వాటిలలో పిల్లలు వచ్చి ఇందులో చెరువులలో పెరిగి పెద్దవి ఈ విధంగా కనబడుతుంది